అధికారులను ప్రజాప్రతినిధుల్ని నమ్మి ఉన్న భూమిని వదులుకున్న ఓ కుటుంబం రోడ్డు పాలైంది. తోటి రైతుల పంటలకు కరెంటు కోసం తమ భూమినిచ్చింది ఆ కుటుంబం. భూమిస్తే ఉద్యోగం ఇస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ కోసం ఉచితంగా స్థలం ఇచ్చింది. సబ్స్టేషన్ పూర్తయి 2 ఏళ్లవుతున్నా ఉద్యోగం కల్పించకపోవడంతో 27 రోజులుగా అక్కడే నిరసనకు దిగింది ఆ కుటుంబం. విద్యుత్ అధికారులను నమ్మి మోసపోయి రోడ్డున పడింది పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమురయ్య కుటుంబం. 2016లో రాగినేడు గ్రామంలోని రైతు కొమురయ్య భూమిలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మించారు. సబ్స్టేషన్ కు స్థలం ఇస్తే కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో తనకున్న 1 ఎకరం 20 గుంటల భూమిలో 20 గుంటల్ని సబ్స్టేషన్ కోసం ఉచితంగా విద్యుత్ అధికారులకు అప్పచెప్పారు కొమురయ్య. సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి ఇచ్చినందుకు తన కుమారుడు నాగరాజుకు ఉద్యోగం ఇవ్వడానికి గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్, MPTCలు తీర్మానం చేశారు. ఆ కాపీని రైతుకు అందజేశారు. కానీ 2 ఏళ్లవుతున్నా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగింది కొమురయ్య కుటుంబం. $20 లక్షల భూమిస్తే కొడుక్కి ఉద్యోగం వస్తుందని భావించాడు కొమురయ్య. కానీ భూమి పోయింది, ఉద్యోగం రాలేదు. ఇచ్చిన మాట ప్రకారం సబ్స్టేషన్లో ఉద్యోగం ఇవ్వాలంటూ అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు. కొమురయ్య ఇచ్చిన 20 గుంటల భూమిలోనే వ్యవసాయ బావి కూడా ఉంది. ఈ బావితోనే మిగతా ఎకరానికి నీళ్లు వచ్చేవి. కానీ సబ్స్టేషన్ నిర్మాణంలో భాగంగా ఉన్న బావిని కూడా పూడ్చేయడంతో ఈ ఎకరానికి కూడా నీళ్లు లేక పంట పండించుకోలేని దీనస్థితి కొమురయ్య కుటుంబానిది. అధికారులు ప్రజాప్రతినిధులు చేసిన మోసానికి కుటుంబం మొత్తం రోడ్డున పడ్డామంటున్నారు కొమురయ్య. ఇక్కడ భూమి అద్దు, నా కొడుకు ఉద్యోగం ఇస్తానని నాకు ఆశ చూపెట్టారు. ఆశ చూపెట్టి 2 సంవత్సరాలు అయితే ఇప్పుడు తిరగబట్టి ఇలా ఓపెన్ అయినాడు. సర్పంచ్ దగ్గరికి పోయినా, ఇది ఓపెన్ అయితే అని నువ్వు రమ్మని అంటే నేను అమ్ముకుంటానన్నా. ఉప సర్పంచ్ దగ్గరికి పోయినా, ఆయన దగ్గరికి పోతే అన్నాడుగా అంటే అది కరెంటు కూల్ అవ్వడానికి చూసుకుంటారు. దానికి కరెంటు ఓపెన్ చేసుకోడానికి అత్తలేరు. అది రిబ్బన్ కటింగ్ అయినా నీ కొడుకునలా కూర్చుండ పెడతాను. అట్లా పోయింది, ఇట్లా పోయింది, తిరిగి తిరిగి మందిని కుప్పేసిన ఈ నత్తి ఆయన నచ్చలేదు, ఆయన నత్తి ఈ నచ్చలేదు. ఆటకు అది గేటుకు తాళం వేస్తానంటే నువ్వు భూమి అధికారివి, నువ్వు తాళం వెయ్యి, నీ వెనక మేము ఉంటాం, మేము మాట్లాడతాం, నువ్వు పోయి తాళం వేయి అన్నాడు సర్పంచ్. అందువల్ల అతి తాళం వేసినాం. ఇవ్వరకి ఇటు మొక్క నచ్చిన వాళ్ళు న్యాయం చేయాలంటూ సబ్స్టేషన్కు తాళం వేసి అక్కడే నిరసన దీక్ష చేస్తున్నారు కొమురయ్య. సబ్స్టేషన్ బంద్ చేయడంతో దాని పరిధిలోని సుమారు 5 గ్రామాలకు కరెంటు నిలిచిపోయింది. అయినా అధికారులు రైతు సమస్యను పరిష్కరించకపోగా ప్రత్యామ్నాయంగా వేరే గ్రామం నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. తన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదంటున్నారు కొమురయ్య. 27 రోజులుగా సబ్స్టేషన్ బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నా ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి తమ దగ్గరకు రాలేదంటున్నారు. ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే ఏమంటాడు అంటే నువ్వు ఆయమన్న భూమి ఇచ్చినవమ్మా, నీకు ఉద్యోగం నేను ఇస్తానని ఒప్పుకున్నా, నీ బావి పోయింది, నీ భూమి ఇచ్చినవు, నీకు ఉద్యోగం సంగతి నేను చూస్తాన్నా అని ఇప్పటికి ఎప్పటికి పోయినా ఇదే ముచ్చట మాట్లాడుకుంటూ వచ్చి వచ్చి ఈ ఆఖరికి వస్తే మొన్న పోయినా కూడా ఎక్కడికో లేటర్ రాసిచ్చాడు నీ కొడుకును అక్కడికి పోయి పరిచయ రాయమని. అక్కడికి పోయి పరిచయ రాసాడు, పరిచయ రాస్తే అది రాలేదు. ఇక ఇక ఏం చేసాడు, మాకు ఎక్కడికి పోయినా ఏం దిక్కులేదు. ఇక ఉన్నదే ఎక్కువన్నారైతే 20 గుంటలు తీసుకున్నారు, బావి తీసుకున్నారు. ఇప్పుడు మాకు తినబోదామంటే తిండికి లేదు. ఇక రోడ్ ఎక్కినాం, రోడ్డు మీద కూర్చున్నాం. ఇవ్వరకు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, మాతోటి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇది ఉన్నది ఇది లేదు అని చెప్పి న్యాయం చేసిన మానవుడు ఇక్కడికి రాలేదు. అధికారులు కొమురయ్య కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారంటున్నారు స్థానికులు. కొమురయ్య కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారు. ఉద్యోగం ఇచ్చే వరకు సబ్స్టేషన్ తెరిచేది లేదంటున్నారు. కొమరన్న, నీ భూమి కావాలి, ఇక్కడ మంచి కూడా సబ్స్టేషన్ పడితే మన ఊరు కొరకు నువ్వు ఇది చేయాలని నీకు ఉపాధి కల్పిస్తామని అన్నవాళ్ళు. అప్పుడు కొమరయ్య, నేను నాకు ఉన్నదే ఎక్కడున్నారు, భూమిలో బావి పోతుంది, 3 లక్షల బావి పోతుంది, 10 లక్షల భూమి పోతుంది, అంత 2 లక్షల ఆస్తి నష్టం అవుతుంది అన్నవాళ్ళు అన్నాడు అంటే నీకు ఉపాధి కల్పిస్తా, నీకు భూమి పోతుంది, నువ్వు ఇక్కడనే ఉండి నువ్వు నౌకరు చేసుకుందా అని మాట్లాడడం జరిగిన వాళ్ళు అందరూ గ్రామ పెద్దల సమస్యలు గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు కాబట్టి, కోరన్న నువ్వు భూమి ఇస్తానావు కదా, నీకు భూమి కింద నీకు నీ కొడుకు నౌకరు ఇస్తాం, నీకు అడగన పోస్ట్ ఇచ్చి నువ్వు ఇక్కడనే ఊళ్ళో చూసుకుంటున్నావు, నీకు పేరు ఉంటుంది, మంచి ఉన్నది నీకు. నేను 11 తారీఖు ఆరు నుంచి నిరాదీక్ష చేయడం జరిగింది. ఇప్పటికి వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ MPTC కానీ ఎవరైనా కానీ ఆయన ఆదుకొని న్యాయం చేయాలి, కానీ లేకపోతే ఈ సమస్య బాగా సీరియస్గా ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఉద్యోగం ఇవ్వకుంటే తమ భూమిలో నిర్మించిన సబ్స్టేషన్ తొలగించాలంటోంది కొమురయ్య కుటుంబం.